ఇదే తన రాష్ట్రమనే ఇక్కడే తన నివాసం అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు మాదిరిక ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమనే అనటం లేదని, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అనన్నారు. అలాగే దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అనటం లేదన్నారు. 5 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని, ప్రజా సంక్షేమమే తన విధానమన్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ కమలాపురంలో 900 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలను వైఎస్ఆర్ జిల్లాకు తీసుకువచ్చిన ఘనత వైఎస్ఆర్దే అని సీఎం జగన్ కొనియాడారు. వైఎస్ఆర్ హయాంలో చిత్రావతి డ్యామ్ నిర్మాణం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 250 కోట్ల రూపాయలతో చిత్రావతి డ్యామ్ ఆర్ఆర్ పనులు చేపట్టామన్నారు. వైఎస్ఆర్ హయాంలో గండికోట ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తయిందని, తాము 500 కోట్ల రూపాయలతో ఆర్ఆర్ పనులు చేపట్టామన్నారు. గండికోట ప్రాజెక్టులో 10 నుంచి 15 టీఎంసీలు నింపలేని పరిస్థితి నుంచి 27 టీఎంసీలు నింపగలిగేలా చేశామన్నారు. 500 కోట్ల రూపాయలతో బ్రహ్మన్ సాగర్ ప్రాజెక్టు పనులు చేపట్టినట్టు తెలిపారు. పక్కనే గండికోట కనిపిస్తుంది, 27 టీఎంసీల కెపాసిటీ. నాన్నగారి హయాంలో దేవుడి దయతో ఆ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగలిగి ఆ ప్రాజెక్టులో 27 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఆ ప్రాజెక్టులో ఏ రోజు కూడా కనీసం 10-13 టీఎంసీలు నీళ్ళు నింపలేని పరిస్థితి. కళ్ళ ఎదుటనే గండికోట. 5 సంవత్సరాల గత పాలన చూశాం, ఎవ్వరూ పట్టించుకోలేదు. మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల అదే చిత్రావతికి, అదే గండికోటకు మరో 550 కోట్ల రూపాయల ఆరండార్ కింద మీ బిడ్డ ఇచ్చిన తర్వాతనే ఈ రోజు 27 టీఎంసీల నీళ్లు ఈ రోజు గండికోటలో కనిపిస్తా ఉన్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అని, దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని తాను అనుకోవట్లేదని అన్నారు. ఇదే తన రాష్ట్రమని, తను ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని, ప్రజా సంక్షేమమే తన విధానమన్నారు సీఎం జగన్. చంద్రబాబు మాదిరిగా నేను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమను, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీనో అని నేను అండం లేదు. చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని చెప్పి కూడా నేను అనడం లేదు. ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే నా మమకారం, ఇక్కడ ఉన్న 5 కోట్ల ప్రజలే నా కుటుంబం, ఇక్కడే నా రాజకీయం, ఈ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని చెప్పి మాత్రమే నేను ఈరోజు గట్టిగా నిలదీస్తా ఉన్నా. నాయకుడంటే విశ్వసనీయత ఉండాలని, మాట మీద నిలబడాలని, అతన్ని చూసి ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునేలా ఉండాలన్నారు సీఎం జగన్. మీ బిడ్డను ఇప్పుడు గర్వంగా చెప్తున్నా, పవిత్రంగా భావించే మేనిఫెస్టోలోని 98% హామీలను నెరవేర్చింది ఈ ప్రభుత్వం. ఇవాళ ప్రతి కార్యకర్త ప్రతి గడప గడపకు వెళ్లి అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, హామీలు నెరవేరాయని గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పగలుగుతున్నారని సీఎం పేర్కొన్నారు. నాయకుడనే వాడు ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి మనిషికి ఉండాలి, ప్రతి కార్యకర్తకు ఉండాలి. కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పలాని వాడు మా నాయకుడని కాలు ఎగరేసుకొని చెప్పే పరిస్థితిలో ఆ నాయకుడు ఉండాలి అని చెప్పి ఎప్పుడూ చెప్తా ఉన్నా. ఈరోజు ఈ 3.5 సంవత్సర పరిపాలన తర్వాత మీ బిడ్డనే నీ పొద్దు గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈరోజు 98% హామీలను నెరవేర్చిన తర్వాత ఈరోజు ప్రతి కార్యకర్త కూడా గడప గడపకు పోతా ఉన్నాడు. అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, బ్రతుకులు మారాయి, ఇదిగో మేనిఫెస్టో 98% హామీలు అమలయ్యాయి, నిజమా కాదా అక్క అని చెప్పి ఇవాళ ప్రతి కార్యకర్త కూడా చెప్పగలుగుతా ఉన్నాడు. నాయకత్వం అంటే ఇది. అంతకుముందు సీఎం జగన్ కడప పెద్ద దర్గాలో చాదర్ సమర్పించారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన పెద్ద దర్గాకి చేరుకున్న సీఎం జగన్ కి దర్గా పీఠాధిపతి, ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించారు.